ఈ 100 రోజుల పాలనలో సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లో ఇంప్లిమెంట్ అయినటువంటి స్కీమ్స్ ని కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా 14 లోక్సభ సీట్లను దక్కించుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితుంది. ఇక తెలంగాణలో బీజేపీ ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేవలం ఒకే ఒక్క సీట్లను దక్కించుకున్నటువంటి బీజేపీ సో ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10కి తగ్గకుండా లోక్సభ సీట్లు దక్కించుకుంటామనేటువంటి ధీమాతో ప్రస్తుతం బీజేపీ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఈసారి బరిలో ఉన్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, సో ఈటల రాజేందర్ కావచ్చు, చాలా మంది కీలక నేతలంతా కూడా దీకేరణ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈసారి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో సో బీజేపీ ఈసారి తెలంగాణ నుంచి 10కి తక్కువ కాకుండా లోక్సభ సీట్లను దక్కించుకోవాలనేటువంటి టార్గెట్ తో ముందుకు కదులుతోంది. సో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 సభలు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో సో నరేంద్ర మోదీతోని అన్ని లోక్సభ సెగ్మెంట్లలో బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సో ఇప్పటికే ఆయన కర్ణాటక, తమిళనాడు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు నరేంద్ర మోదీ. సో ఈ నెల 20వ తారీఖు నుంచి సో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా ఇప్పటికే ఆయన రెడీ చేసుకుంటారు. మా ప్రతినిధి నరేష్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు. సో నరేష్, బీజేపీ కార్యాలయంలో కొంత ఉత్సాహ వాతావరణం అయితే కనిపిస్తోంది. సో అక్కడ కనుక చూస్తే మనకు వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా 8 సీట్లు దక్కించుకున్నారో సో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా 10కి తక్కువ కాకుండా సీట్లను దక్కించుకుంటామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తోంది? సో ఈసారి ప్రచారంలో ఎవరెవరు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు? సో ప్రధానంగా బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఎట్లాంటి అంశాలతో ముందుకు రాబోతోంది? మొత్తానికి భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోల్చినప్పుడు ఈ ఎన్నికల్లో కొంత ముందుంది అని చెప్పాలి. నిజానికి 17 మంది అభ్యర్థులను అందరికంటే ముందు ప్రకటించింది. అందరికంటే ముందే ప్రచారాన్ని కూడా ఒక రౌండ్ పూర్తి చేసింది. ఏదైతే షెడ్యూల్ రాకంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో 4 బహిరంగ సభల్లో ప్రసంగించారు, మల్కాజ్గిరిలో రోడ్ షో కూడా చేశారు. సో తద్వారా తమ ప్రత్యర్థులకు బీజేపీ సవాల్ విసురుతుంది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 10 MP స్థానాలే గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి అమిత్ షా స్వయంగా ఒక టార్గెట్ కూడా తెలంగాణ బీజేపీ విధించిన పరిస్థితి, కనీసం 35% ఓట్ షేర్తో పాటు 10 స్థానాలు గెలవాలనేది వాళ్ళ టార్గెట్. ఇక ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి బీజేపీ కొంత వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ కూడా ఆ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది బీజేపీ యొక్క ఈ ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా ఉంది. అదే సమయంలో ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది అనే అంశాన్ని ప్రతి ఇంటికి కూడా వివరించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ఒక రౌండ్ అంటే 17 మంది అభ్యర్థులను బీజేపీ ముందే ప్రకటించడం కొంత బీజేపీకి కలిసి వస్తుంది. వాళ్ళంతా కూడా చాలా ఫ్రీగా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్య నాయకులంతా కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఒక రౌండ్ ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పూర్తిగా ప్రచారంలోకి రాకంటే ముందే వీళ్ళు ఒక రౌండ్ ప్రచారాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఇక కొత్తగా బీజేపీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది, ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థితో ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి కూడా ప్రమాణ పత్రాన్ని కూడా ఇప్పించబోతుంది. అంటే తమను ఎంపీగా గెలిపిస్తే తాను ఏం చేయబోతున్నారు, కేంద్రం నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకురాబోతాను అనే అంశానికి సంబంధించి ఒక ప్రమాణ పత్రాన్ని కూడా ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థితో ఆయా సెగ్మెంట్లో ఉన్న ఓటర్లకు కూడా ఇప్పించబోతుంది. ఇక ఆ పార్టీకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి కేంద్రం ఈ ఎన్నికలు పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ మళ్ళీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏ ప్రాజెక్ట్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా పార్టీ పరంగా ఇంకొక కరపత్రాన్ని కూడా ఇంటింటికి పంచాలనేది బీజేపీ నిర్ణయించింది. ఇక ప్రచారాన్ని కూడా చాలా ముమ్మరంగా చేయాలని భావిస్తుంది. ఉదాహరణకు మనం చూసాం నవంబర్ నెలాఖరులో 30న అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది జరిగినప్పుడు 20 నుంచి 30 వరకు ఒక వారం రోజుల పాటు పెద్ద ఎత్తున మ్యాసివ్ ప్రచారాన్ని బీజేపీ నిర్వహించింది. అటు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ లాంటి కేంద్ర మంత్రులంతా కూడా ఒక రకంగా తెలంగాణ మీద దండయాత్ర చేశారు. ఆ దండయాత్ర వల్లే బీజేపీకి 14% ఓటు షేర్తో పాటుగా 8 స్థానాలు అసెంబ్లీలో గెలిచిందనేది వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి జాతీయ నాయకత్వమే ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించబోతుంది. పూర్తిగా మోడీ, అమిత్ షా లాంటి నాయకులే రంగంలోకి దిగిపోతున్నారు. ఈ నెల 18న ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక రౌండ్ అంటే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన తమిళనాడులో ప్రస్తుతం మోడీ పెద్ద ఎత్తున తమిళనాడు, కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జాతీయ నాయకులంతా కూడా పర్యటించబోతున్నారు. మే మొదటి వారంలో హైదరాబాద్ వేదిక ఒక భారీ బహిరంగ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో
ఒక భారీ బహిరంగ సభను కూడా బీజేపీ నిర్వహించబోతుంది. అంతకంటే ముందే పెద్ద ఎత్తున ఆయన ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక భారీ బహిరంగ సభ, ఉదాహరణకు జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలు నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ సంబంధించిన పార్టీ శ్రేణులు అక్కడ తరలించారు. అదేవిధంగా నాగర్ కర్నూలు లోక్సభ నిర్వహించారు, అక్కడ మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూలు నల్గొండకు సంబంధించిన పార్టీ క్యాడర్ని అక్కడ తరలించారు. అంటే 17 నియోజకవర్గాల్లో కవర్ అయ్యేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలు ఉండబోతున్నాయి. ఇక సంస్థాగతంగా కూడా కొంత దృష్టి పెడుతుంది. అంటే పార్టీ పరంగా నరేంద్ర మోడీ ప్రచారం చేస్తుంటే సంస్థాగతంగా క్యాడర్ను సిద్ధం చేయడం, బూత్ లెవెల్ అధ్యక్షులతో మీటింగ్లు ఏర్పాటు చేయడం, సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వాడుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అమిత్ షా చూస్తున్నారు. ఉదాహరణకు ఎల్బీ స్టేడియంలో మనం చూసాం ఒక భారీ బహిరంగ సభను పెట్టి పోలింగ్ బూత్ అధ్యక్షులతో మాత్రమే, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్తో కూడా అమిత్ షా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మోడీ ఏమో ఎన్నికల ప్రచారాన్ని చేస్తుంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే వ్యవహారాన్ని బీజేపీ చూస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 350 ఓట్లు బీజేపీకి పడేలాగా, ఏదైతే ఒక్కొక్క పోలింగ్ బూత్లో కనీసం 700 నుంచి 1000 ఓట్లు ఉంటాయి కాబట్టి మినిమం 350-400 ప్రతి పోలింగ్ బూత్లో కనుక బీజేపీకి పోల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న 10 స్థానాలను రీచ్ అవుతారనేది బీజేపీ నమ్ముతుంది. అందుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా స్వయంగా అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఇక నాయకుల విషయానికి వస్తే కొంత బీజేపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూసాం ముఖ్య నాయకుల మధ్య కొంత వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ నష్టపోయిందనేది బీజేపీ హైకమాండ్ ఒక దాని మీద దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల గుణపాఠంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధిపత్యం వద్దు, అందరూ కలిసి పనిచేయాలనేది కూడా బీజేపీ చెప్తుంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్, ధనంపూరి అరవింద్, ఇటు రఘునందన్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి, డీకే అన్న లాంటి నాయకులంతా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నారు తప్ప ఇతర నియోజకవర్గంలో వేలు పెట్టకుండా ఎవరు కాళ్ళు పనిచేసుకోవాలనేది పార్టీ హైకమాండ్ చెప్పిన నేపథ్యంలో కొంత నాయకుల మధ్య సమన్వయం పైన కూడా బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటున్న 10 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకంటే జరిగిన 18 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానం గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 స్థానాలు బీజేపీ అప్పుడు గెలుచుకుంది. సో దాన్ని ఉదాహరణగా చూపుతూ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రూల్ అవుట్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పడం ద్వారా కూడా కొంత గెయిన్ అవ్వాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే అటు కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఖచ్చితంగా తమ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామనేది బీజేపీ ఇంటింటికి చెప్పబోతుంది. ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లే విధంగా వ్యూహాన్ని అయితే రచిస్తోంది. సో మొత్తం మీద బీజేపీ ప్రధానంగా హైదరాబాద్లో, సో 4 లోక్సభ స్థానాలున్నాయి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఖచ్చితంగా 4 స్థానాలను గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో ప్రస్తుతం బీజేపీ ఉంది. సో ఇప్పటికే నరేంద్ర మోదీ, సో మల్కాజ్గిరిలో ఆయన ఇదివరకే రోడ్షో నిర్వహించారు. సో 18 అంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 2 రోజుల పాటు ఆయన హైదరాబాద్లోనే మకాం వేసి ఈ 4 లోక్సభ సెగ్మెంట్లు కలిసి వచ్చేలాగా ఆయన పెద్ద ఎత్తున ఒక రోడ్ షో నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా నేడు రేపు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీ ఈసారి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా కాషాయపు జెండా పాతుతామనేటువంటి మెసేజ్ ఇవ్వడంలో భాగంగా 10 లోక్సభ సీట్లకు తక్కువ కాకుండా గెలవాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఆయన ఇప్పటికే 3 లోక్సభ సెగ్మెంట్లను ఆయన కవర్ చేశారు. సో రానున్నటువంటి రోజుల్లో మిగిలినటువంటి అన్ని లోక్సభ సెగ్మెంట్లను కవర్ చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించుకున్నారు.